జగనన్న విద్యా కానుక పంపిణీ ఈ అక్టోబర్ 5వ తేదీన చేయమని మన విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర్వులు కూడా వస్తున్నాయి. అయితే ఈ జగనన్న విద్యా కానుక పంపిణీలో భాగంగా మనకు ఎటువంటి వస్తువులు వచ్చాయి, వాటిని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఈ సూచనలు ఒకసారి మీరు గమనించినట్లయితే సులభంగా ఉంటుంది, ఎటువంటి డౌట్స్ అన్నీ కూడా మీకు ఉండవు, అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి. మరి ముందుగా నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాలో మరింత ఉత్సాహం ఎక్కువ అవుతుంది ఇటువంటి మరిన్ని వీడియోలు తయారు చేయడం కోసం. జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు ఇవ్వవలసిన వస్తువులేంటో ఒకసారి చూద్దాం. ముందుగా స్కూల్ బ్యాగు, యూనిఫామ్, బూట్లు, అలాగే సాక్సులు, బెల్టు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ మరియు మాస్కులు ఇవన్నీ కూడా రావడం జరిగింది. కానీ మాస్కులు అయితే కొన్ని పాఠశాలలకు ఇంకా మండలాలకు కూడా చేరుకోలేదు. వచ్చినట్లయితే వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లేదంటే అలా ఉంటాయి. ముందుగా స్కూల్ బ్యాగ్ పంపిణీ ఎలా చేయాలి? స్కూల్ బ్యాగ్ అనేది రెండు కలర్స్గా ఉంటాయి, ఒకటి స్కై బ్లూ, రెండవది నావీ బ్లూ. ఈ స్కై బ్లూ అనేది ఆడపిల్లలకు ఇస్తారు, నావీ బ్లూ అనేది మగపిల్లలకు ఇవ్వాలి. అయితే ఇందులో ఈ స్కూల్ బ్యాగ్లో మూడు రకాల సైజులు ఉన్నాయి, స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్. స్మాల్ సైజ్ అనేది ఒకటి నుండి మూడు తరగతుల వారికి ఇవ్వవలసి ఉంటుంది, మీడియం సైజ్ ఏమో నాలుగు నుండి ఆరో తరగతుల వరకు కూడా ఇస్తారు, లార్జ్ సైజ్ అనేది ఏడు నుండి పది తరగతుల వారికి ఇవ్వాలి. మరి స్కూల్ బ్యాగ్ కలర్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా నావీ బ్లూ అనేది బాయ్స్కి, స్కై బ్లూ అనేది గర్ల్స్కి. ఓకేనండి. నెక్స్ట్ యూనిఫామ్ పంపిణీ ఎలా చేయాలి చూద్దాం. ఇచ్చిన యూనిఫామ్ ప్యాకెట్ కవర్ పైన తరగతి అలాగే జెండర్ అని రాసి ఉంటుంది. ఆ దానిని బట్టి ఆ యూనిఫామ్ ప్యాకెట్ కవర్ బాలురుకు ఇవ్వాలా లేదా బాలులకు ఇవ్వాలా అనేది మీరు అర్థం చేసుకోగలరు. యూనిఫామ్ కూడా టూ కలర్స్ ఉంటాయి, ఒకటి బాలురుకేమో ఆక్వా స్కై బ్లూ షర్టు, డార్క్ బ్లూ ప్యాంటు ఉంటుంది. మూడు జతలకు సరిపడా యూనిఫామ్ క్లాత్ అనేది ఉంటుంది. బాలికలకేమో పర్పుల్ కలర్ టాప్ అండ్ బాటమ్, అలాగే మూడు జతలకు సరిపడా యూనిఫామ్ క్లాత్ అనేది ఉంటుంది. మనం ఈ పట్టికను గమనించినట్లయితే యూనిఫామ్కు సంబంధించి బాయ్స్ అయితే ఒకటి రెండు తరగతుల వారికి ప్రతి విద్యార్థికి ఒక ప్యాకెట్ చొప్పున ఇవ్వాలి, గర్ల్స్ కూడా ఒకటి రెండు తరగతుల వారికి ఇవ్వాల్సి ఉంటుంది. పర్పుల్ కలర్ ఇక్కడ ప్రతి విద్యార్థికి ఒక ప్యాకెట్ చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడు నాలుగు తరగతుల వారికి ప్రతి విద్యార్థికి ఒక ప్యాకెట్ ఇవ్వాలి, మూడు నాలుగు తరగతులకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థికి ఒక ప్యాకెట్ పర్పుల్ కలర్ ఇవ్వాలి. అంటే ఇక్కడ బాయ్స్ వారికి గుర్తుపెట్టుకోండి, ఆక్వా స్కై బ్లూ షర్ట్, అలాగే డార్క్ బ్లూ ప్యాంట్, అలాగే గర్ల్స్కి పర్పుల్ కలర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని తరగతుల వారికి కూడా మనకు ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఒక ప్యాకెట్లో మూడు జతలకు సరిపడా యూనిఫామ్ క్లాత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బూట్లు, సాక్సులు పంపిణీ ఎలా చేయాలి? ఇచ్చిన బూట్లు, సాక్సులు తరగతి వారీగా ఇవ్వవలసి ఉంటుంది. బూట్లు ఇచ్చేటప్పుడు బూట్లు సైజు ప్రకారం చూసి ఇవ్వాలి, అదేవిధంగా సాక్సులు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ముందుగా సైజు అలాగే క్లాసు కేటగిరీ చూద్దాం. ముందు షూ సైజ్ నెంబర్ 9 వచ్చేసి ఒకటి మూడు తరగతులకి, ఇది బాయ్స్ మరియు గర్ల్స్ కూడా సమాన సైజు అనేది ఉంటుంది ఫర్ ప్రైమరీ చిల్డ్రన్. అలాగే నెంబర్ 10 కూడా ఒకటి మూడు తరగతులకే సరిపోతుంది, అలాగే నెంబర్ 11 అయినా 12 అయినా 13 అయినా, అంటే 9 to 13 వరకు 1 to 3 క్లాసెస్, అంటే 1 to 3 క్లాసెస్ వారికి బాయ్స్ గర్ల్స్ కలిపి ఇవ్వవలసి ఉంటుంది ప్రైమరీ చిల్డ్రన్ వాళ్ళకి. అలాగే షూ సైజ్ నెంబర్ 1 to 5 వరకు, అంటే 1, 2, 3, 4, 5 సైజులు అనేది 4 to 6 తరగతులకి, ఇది కూడా ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ చిల్డ్రన్కు సంబంధించిన షూ సైజ్. అలాగే 6, 7, 8 వచ్చేసరికి 7 to 10 తరగతులకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇది అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ చిల్డ్రన్ వాళ్ళకి వర్తిస్తుంది. మనకు బాయ్స్ షూ అనేది, గర్ల్స్ షూ అనేది వేరువేరుగా ఉంటుంది. ఇది సైజులకు క్లాసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సాక్సులు రెండు జతలు ఉంటాయి, ఒక విద్యార్థికి ఇవ్వాలి. ఇచ్చిన ప్యాకెట్లో రెండు జతలు ఉంటాయి, ఒక ప్యాకెట్లో దానిపైన తరగతి కూడా రాసి ఉంటుంది. ఒక విద్యార్థికి బూట్లేమో ఒక జత ఉంటుంది, సాక్సులు రెండు జతలు ఇవ్వవలసి ఉంటుంది.
నెక్స్ట్ బెల్ట్ పంపిణీ ఎలా చేయాలి బెల్టులు అమ్మాయిలు మరి అబ్బాయిలకు వేరువేరుగా ఉంటాయండి టూ సైడ్ నావార్ బెల్ట్ ఇది బాయ్స్ కు ఉంటుంది ఇది సుమారు 80 సెంటీమీటర్లు 90 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు మూడు రకాల సైజుల్లో ఉంటాయి నెక్స్ట్ వన్ సైడ్ నావార్ బెల్ట్ ఇది గర్ల్స్ కు ఇది కూడా 80 సెంటీమీటర్ల సైజ్ ఉంటుంది లోపల వైపు వైట్ కలర్ గా ఉంటుంది ఈజీగా మరి గుర్తుపట్టవచ్చు ఈ పట్టి ఒకసారి మనం గమనించినట్లయితే 1 టు 5 బాయ్స్ టూ సైడ్ నావార్ బెల్ట్ 80 సెంటీమీటర్ లెంగ్త్ అలాగే 1 టు 5 గర్ల్స్ కేమో వన్ సైడ్ నావార్ బెల్ట్ 80 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉన్నది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే 6 టు 7th క్లాసెస్ బాయ్స్ కేమో టూ సైడ్ నావార్ బెల్ట్ 90 సెంటీమీటర్ లెంగ్త్ ఇవ్వాలి అలాగే 8 టు 10 బాయ్స్ టూ సైడ్ నావార్ బెల్ట్ అలాగే 100 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉన్నది బెల్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మాస్కులు పంపిణీ ఒక విద్యార్థికి మూడు మాస్కులు చొప్పున ఇవ్వాలి నోట్బుక్స్ పంపిణీ ఎలా చేయాలి నోట్బుక్స్ కేవలం 6 నుంచి 10 తరగతులకు మాత్రమే ఇవ్వాలి ప్రాథమికోన్నత వారికి ప్రాథమిక వారికి రాలేదు ప్రాథమికోన్నత అలాగే సెకండరీ విద్యార్థులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది అంటే యూపీ హై స్కూల్ కేజీ బీవీ రెసిడెంట్ స్కూళ్ళు ఇవి నల్లగా నాలుగు రకాలుగా ఉంటాయి నోట్బుక్స్ అనేవి ముందుగా రోల్డ్ నోట్బుక్ 200 పేజెస్ పెర్ బుక్ అలాగే వైట్ నోట్బుక్ 200 పేజెస్ పెర్ బుక్ అలాగే బ్రాడ్ నోట్బుక్ 200 పేజెస్ పెర్ బుక్ గ్రాఫ్ బుక్ ఉంటుంది 40 పేజెస్ పెర్ బుక్ ఇక్కడ చూడండి ఈ పట్టికను గమనించినట్లయితే 6th క్లాస్ వాళ్ళకి 200 నోట్బుక్ 200 పేజెస్ నోట్బుక్ ఏమో ఒక విద్యార్థికి మూడు ఇవ్వాలి అలాగే ఇక్కడ 200 పేజెస్ వైట్ నోట్బుక్ ఒక విద్యార్థికి మూడేస్ చొప్పున 6-7 తరగతులకు ఇవ్వాలి 8వ తరగతి వారికి 4 ఇవ్వాలి 9వ తరగతి వారికి 5 ఇవ్వాలి 10వ తరగతి వారికి 6 ఇవ్వాలి అలాగే 200 పేజెస్ రూల్డ్ నోట్బుక్ వచ్చేసరికి 6th 7th 8th తరగతులకి 4 చొప్పున ఇవ్వాలి 9th వారికి 5 ఇవ్వాలి 10th వారికి 6 ఇవ్వాలి 200 పేజెస్ బ్రాడ్ నోట్బుక్ ఒక్కొక్క విద్యార్థికి అందరికీ కూడా 6 నుంచి 10 తరగతి వారికి ఒక్కొక్కటి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే 40 పేజెస్ గ్రాఫ్ బుక్ అనేది 6-7 తరగతులకి లేదు ఇవ్వకూడదు 8-9-10 తరగతులకి ఒక్కొక్కటి చొప్పున ఇవ్వాలి మొత్తంగా చూసినట్లయితే నోట్బుక్స్ ఏమో 6వ తరగతి వారికి 8 అందజేయాలి 7వ తరగతి వారికి 8 అందజేయాలి అలాగే 8వ తరగతి వారికి 10 అందజేయాలి 9వ తరగతి వారికి 12 అందజేయాలి 10వ తరగతి వారికి 14 నోట్ పుస్తకాలు అందజేయాలి తర్వాత టెక్స్ట్ బుక్స్ పంపిణీ విషయానికి వచ్చినట్లయితే 1-6 తరగతుల వరకు కూడా సిలబస్ మారింది కొత్త సిలబస్ ప్రకారం తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ప్రింట్ అనేది చేయబడింది కొత్త సిలబస్ ప్రకారము ప్రతి సబ్జెక్టుకు కూడా సంబంధించి ఒకవైపు తెలుగు రెండో వైపు ఇంగ్లీష్ మీడియంలో కలిపి ప్రింట్ చేయబడ్డాది 7-10 తరగతుల వారికి పాత సిలబస్ ప్రకారం బుక్స్ అనేది ఇవ్వడం జరిగింది 1-6 తరగతుల వరకు కొత్త సిలబస్ ప్రకారము ప్రతి సబ్జెక్టుకి ఒక టెక్స్ట్ బుక్ ఒక వర్క్ బుక్ ఉంటాయి ఇవి 1-5 క్లాసులకు మాత్రమే ఈ విధంగా టెక్స్ట్ బుక్ నో వర్క్ బుక్ అనేది ఉంటుంది ఈ విధంగా జగనన్న విద్యాకానిక పంపిణీ సూచనలు జాగ్రత్తగా తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రభుత్వం వారు భావిస్తున్నారు మన కర్తవ్యాన్ని కూడా మనం